అందరికి మేము వచ్చినాం. నెక్స్ట్ వాళ్ళ డాడీలను కూడా తీసుకొని వస్తాం. చాలా రోజులు సార్, 1 వీక్ అండి. ఇవ్వాలనైతే మేము ఇవ్వాలని వచ్చింది సార్. మేము ఇక్కడే ఉన్నాం సార్. అప్పుడు మా అనుకున్నాం సార్, తెలంగాణ అంటే వాళ్ళు ఏం చేయలేదు కదా, వీళ్ళ వల్లనే ఏమైనా మార్పు వస్తుంది అనుకున్నాం. ఏం మార్పు రాలేదు, వస్తుందని నమ్మకం కూడా లేదు. ప్రాపర్ మంచిర్యాల సార్, మంచిర్యాల నుంచి మాకు సపోర్ట్ కి గైడెన్స్ ఉండడం కోసం మా మమ్మీ ఇక్కడికి వచ్చింది. సో స్టూడెంట్స్ అందరూ ధర్నాలు ర్యాలీలు చేస్తుంటే మేము ఇంతవరకు పార్టిసిపేట్ చేయలేదు సార్. ఎండ్ ఆఫ్ ద డే మా మేము కూడా ఎందుకు చేయొద్దు అని ఒక్క రీజన్ తోనే అందరికి అందరం వచ్చినాం ఈరోజు. ఫస్ట్ గ్రూప్ 1:1 తీస్తామని వాళ్ళంతటా వాళ్ళే చెప్పినారు. గ్రూప్ 1:100 తీయలేదు. గ్రూప్ 2 పోస్టులు పెంచుతామన్నారు, పోస్టులు పెంచలేదు. డిఎస్సి ఎగ్జాము, గ్రూప్ 2 ఎగ్జాము పక్క పక్కకే ఉన్నాయి. అట్లా వాళ్ళ పార్టీ వాళ్ళే పోస్ట్పోన్ అవుతుంది అంటున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళే పోస్ట్పోన్ కాదు అంటున్నారు. ఎవరి మాట నమ్మాలి? గవర్నమెంట్ నమ్మద్దని చెప్పి చెప్తుంది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తారు.